అందరికి నమస్కారం. నా పేరు తోట నరేంద్ర, తెనాలి నియోజకవర్గం. గౌరవ మంత్రి రోజా సెలవమ్మని గారు జనసేన శ్రేణులను ఉద్దేశించి జనసేన పిల్లల గౌరవం అని చెప్పేసి విమర్శలు చేయడం జరిగింది. ఏమండి బెంజీ కారు ఎలా కొన్నారు, అంత డబ్బు మీకు ఎక్కడదండి అని అడిగినందుకు ఆవిడ విధంగా స్పందించారు. మీరు మా జనసేన పార్టీ మా అధ్యక్షులు వారి భద్రత నిమిత్తం కొత్త వాహనాలను కొనుగోలు చేసిన సందర్భంలో మీకు ప్యాకేజీ ఇచ్చారు అనేటువంటి ఉద్దేశంతో మీ ఇష్టాని కొద్దీ మీ పార్టీ వాళ్ళు అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ గారిని వారి స్థాయిని తగ్గించి విమర్శలు చేయడం జరిగింది. మీరు అంటున్నారు నేను 150 సినిమాలు చేశాను, జబర్దస్త్ షో చేశాను, జబర్దస్త్ షోలో లక్షల కొద్ది అమౌంట్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ కూడా నేను ఎంతో పే చేస్తున్నాను అని చెప్పి చెప్పుకుంటున్నారు. అంటే నాకు బెంచ్ కారు పోయే రేంజ్ ఆఫ్ స్తోమత నాకు ఉంది అని చెప్పేసి మీరు గర్వంగా చెప్పుకుంటున్నారు, మంచిదే. అశేష ప్రజల అభిమానాలు పొందినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమా చేస్తే ఒక్క సినిమా చేస్తే ఇప్పుడు మీరు కొన్న బెంచ్ కారు చూసారా, అటువంటి కార్లను 100 నుంచి 110 కొత్త కార్లను కొనుగోలు చేయగలిగేటువంటి స్టామినా ఉన్న వ్యక్తి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఒక సినిమా చేస్తే ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వారికి సమకూరుతుంది అని. అటువంటి వ్యక్తి గురించి మీరు ఆ రోజున చేసినటువంటి విమర్శలు మమ్మల్ని చాలా బాధించాయి, జనసేన శ్రేణులను. ఈరోజు మిమ్మల్ని ఏదో ఎలా కొన్నారు చెప్పండి అన్నందుకే మీరు ఇంత అసహనం వ్యక్తం చేసి ఈ విధంగా దుర్భాషలాడి జనసేన పిల్లలతో అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అబాకులు చవాకులు పెళ్తూ మేము పిల్ల వేదలం అయితే మీరు పెద్ద వేదవల ఎంత, మీ వయసు ఎంత? అమ్మమ్మ నాయనమ్మ వయసు కాదు మీది, అవ్వ జయజమ్మ జయజమ్మ వయసు మీది. మరి ఎక్కడ మరి జయజమ్మ మాట మీరు మెదడు మోకాళ్ళకి వచ్చింది మీరు, అందుకని చెప్పేసి అడ్డగోలు విమర్శలు చేస్తా ఉన్నారు. ఇప్పటికి వయసు చాలా పెరిగిపోయింది కదా, మరి జయజమ్మ రోజా గారికి ఈ పాటికే ఒక 20-30 రోగాలు ఉంటుంటాయి. కొంచెం ఆరోగ్యంగా ఉండండి, బీపీలు అసహనాలు ఎన్ని వ్యక్తం చేయకండి, ఇలా పడితే ఎలాగా అసందర్భంగా వ్యక్తం చేయద్దు, శ్రోత పడిపోతారు మీకుండే రోగాలకి. కొంచెం జాగ్రత్త పాటించి ఆరోగ్యంగా ఉండి కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో మీరు పనులు చేయండి. విమర్శలు చేసేటప్పుడు కూడా కొంచెం ఆచి చూచి చేయండి, ఎందుకంటే ప్రతి విమర్శ ఎప్పుడు కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఇస్తుంది జనసేన పార్టీ. కాబట్టి మీరు మీకు ఉన్నటువంటి అనుభవాన్ని ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించి ఇటువంటి అవాకులు చవాకులు పేరొద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.